ప్రస్థానం సినిమా తీశాను కదా అని కష్టతో ఏం పవిత్ర తిరిగారు. దేవస్థానానికి నాకు రావాల్సిన పేరు వచ్చింది, గోల్డెన్ అవార్డులు వచ్చాయి, కొంచెం డబ్బు పోయింది, అది అంతే తప్పిస్తే నాలో ఏ కసి పెంచలేదు. నా జీవితాశయం మంచి సినిమా తీయడమే, దానిలో భాగమే పవిత్ర కూడా. ఈ సినిమా గురించి ఒక్క మాట నేను చెప్పాలంటే, నేను మొదల నుంచి చెప్తున్న మాటే చెప్తున్నాను తిరిగి, నా కూతుర్లతో నేను గర్వంగా చూడదగ్గ చిత్రం ఇది. అయితే మీరు అడగచ్చు, ఇలా ఎందుకు ఉంది ఒకటి రెండు పోస్టర్స్ అని. ఇప్పుడు ఒక పూజారి సినిమా తీసేటప్పుడు పక్కన ఒక దేవస్థానాన్ని చూపిస్తాం, పూజారి తన అంతర్లీనంగా తన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒక వేశ్య సినిమాతో మనం కథకెళ్తున్నప్పుడు వేశ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో అది మనం చూపించాలంటే అలాగే వేయాలి పోస్టర్. ప్లస్ ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది, బట్ ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చే మనుషులు కానీ, ఆ అమ్మాయి సొసైటీ పట్ల తన బాధ పెయిన్ కానీ, ఇవన్నీ ఒక ప్యాటర్నైజ్ చేసి చూస్తే పవిత్ర ఒక బోల్డ్ కానీ చాలా గోల్డ్ ఫిల్మ్. ఇక్కడ అపహాస్యం ఏది ఒక మార్చుకుని, లేదు సార్ జనరల్గా జరుగుతున్న క్యారెక్టర్స్ మనం చూస్తుంటాం కదా సార్. ఇప్పుడు ప్రతిదానికి నేను గుడికి వెళ్ళాలనుకోండి, అంటే పూజని చూసి ఇన్స్పైర్ అయ్యానను, లే అలాంటిది కాదు కదా. కాకపోతే నేను చెప్పాలని మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెప్తానండి. ఒకనొక కంట్రీ పేరు వద్దు, ఒక కంట్రీలో ఒక సంఘటన జరిగింది. ఒక ఫంక్షన్ హాల్కి, ఒక ఫంక్షన్కి ఆ ఏరియా గవర్నర్ని, మనకి ఇక్కడ ఎమ్మెల్యేలాగా అక్కడ గవర్నర్ అనమాట, గవర్నర్ని గెస్ట్గా పిలిచారు. అదే దీనికి ఒక ప్రాస్టిట్యూట్ని కూడా పిలిచారు. ఆ అమ్మాయి గుర్తు చెప్పుడు కాకుండా ప్రాస్టిట్యూషన్ చేస్తుందట అక్కడ. ఆమెను చూడంగానే ఎమ్మెల్యే ఇది గవర్నర్ లేచి ఆ అమ్మాయి ఉంటే స్టేజ్ మీద ఉన్నా అన్నాడు. ఆ అమ్మాయి అంది, నేను ఎవరు అంది, నువ్వు ప్రాస్టిట్యూట్ కదా, నేను నీ దగ్గరికి ఒకసారి వచ్చాను కదా అన్నాడు. కదా నాలాగే కదా నువ్వు కూడా, అప్పుడు నువ్వేంటరా నాకు గౌరవం గురించి మాట్లాడేదండి. దాంతో ఆమె రెచ్చిపోయి అతను గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అన్నాడు. దానికి అమ్మాయి నవ్వి, ఓకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ ఈ ఏరియా నుంచి వెళ్ళను అని నెక్స్ట్ ఆ అమ్మాయి అతను ఆపోజిట్గా ఎలక్షన్స్లో నిలబడి గెలిచింది. ఇది నేను చదివినప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం. జనరల్గా ఇన్స్పిరేషన్ అలాగే వస్తుంది, రచయితలకు ఎలా వస్తుంది మామూలుగా ఒక్కొక్క ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఇది చాలా తమాషగా ఉంది అనిపించింది. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యే నేను ఇక్కడ చేయడం జరిగింది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.